మహేశ్వరంలో కూటమి అభ్యర్థి సబిత ఇంద్రారెడ్డి ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటింటికి వెళ్లి తనకు మరోసారి అవకాశం కల్పించమని కోరుతున్నారు. టీఆర్ఎస్ సర్కారు వల్ల ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు సబిత ఇంద్రారెడ్డి. ఇల్లు ఇచ్చిన దాకా మీకు కిరాయి కూడా నేను సంవత్సరానికి 50,000 కడతామని చెప్తున్నాను. అది గుర్తుపెట్టుకోమని మరొకసారి పేరు పేరు తెలియజేస్తూ, ఇక ముఖ్యంగా మీ పిల్లలు ఎవరైతే చదువుకునే పిల్లలు ఉన్నారో ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నం చేస్తూ, ఉద్యోగాలు వచ్చిన తర్వాత మీ పిల్లల అకౌంట్ లో కూడా నెలకి 3,000 రూపాయలు వేస్తామని మీకు అందరికి మనవి చేస్తూ, ఇవన్నీ రావాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలా?